ఈరోజు నేను మీ అందరి తరఫున ఒక్కటే చెప్తున్నా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారంలోకి వచ్చి తిరక్క మునిపే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈరోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ, టాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లు ఏమిటి, వాళ్లకు మేలెలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు, చరిత్ర బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో, అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అని ఆరాటంతో, తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ప్రతి పథకం కూడా ప్రతి అర్హుడికి అందాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మంచి జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల్లో భాగంగా ఇవాళ అక్షరాల 174,000 మంది ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 175,352 మంది దరఖాస్తు చేసుకుంటే 173,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈరోజు నుంచే అమల్లోకి వస్తూ ఉంది అని అంటే ఎంత పారదర్శకంగా జరిగింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్షరాల బీసీలకు సంబంధించి 79,000 మందికి, ఎస్సీలకు సంబంధించి దాదాపుగా 40,000 మందికి, ఎస్టీలకు సంబంధించి 6,000 చిల్లర మందికి, మైనారిటీలకు సంబంధించి 17,500 మందికి, కాపులకు 20,000 మందికి, బ్రాహ్మణులకు 397 మందికి, ఈబీసీలకు 10,000 మందికి, దాదాపుగా 9,995 మందికి. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా అవినీతి లేదు. పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టాం. ఎవరైనా కూడా అర్హత ఉంది అని అంటే చాలు, మీ పేరుతో లైసెన్స్ ఉండి, మీ పేరుతో కానీ, మీ కుటుంబ సభ్యుని పేరు, సభ్యుల పేరుతో కానీ ఆటో ఉంటే చాలు, మీరు వైట్ రేషన్ కార్డు లబ్ధిదారుడైతే, వైట్ రేషన్ కార్డు మీకు ఉంటే చాలు, నేరుగా ఈ పథకం మీకు అమలవుతుంది అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆన్లైన్లో పెట్టాం. గ్రామ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారు, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించారు, నడిపించి ఈ పథకాన్ని పారదర్శకంగా, ఒక్క రూపాయి కూడా ఎవరికీ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా దాదాపుగా 174,000 మంది కుటుంబాలకి మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గర్వంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చివరగా నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క సూచన చేస్తా ఉన్నా.
ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్నట్టుగా ఎవరికైనా ఉంటే పొరపాటునో లేకపోతే వాళ్ళ అప్లికేషన్ పెట్టడంలో తెలియకనో లేకపోతే తెలియక వాళ్ళకు విషయం తెలియరాకనో ఎవరైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఈ పథకం అక్టోబర్ ఈ నెల 30వ తారీఖు దాకా కూడా కొనసాగించమని చెప్పి అధికారులకు నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా కూడా అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ కావాలంటే మీరు పెట్టుకోండి. ఆ అప్లికేషన్లు కాకుండా గ్రామ వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయాలు కూడా ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సహాయం చేస్తాయి. ఎవరైనా ఇక్కడో అక్కడో మిగిలిపోయి ఉంటే అక్టోబర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నవంబర్లో మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా లంచాలకు తావు లేకుండా, ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా వివక్షకు తావు లేకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను నేను అభినందిస్తూనే ఆ తర్వాత ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ తోడుగా ఉండమని చెప్పి వాళ్ళను కూడా కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని గొప్పగా చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కృష్ణబాబు అన్న అయితేనేమి, సీతారామాంజనేయులు అయితేనేమి, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ప్రతి స్టాఫ్ అయితేనేమి, మరీ ముఖ్యంగా నా సోదరుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని అయితేనేమి, వీరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఎవరూ కూడా లంచం ఇవ్వకుండా ప్రతి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమానికి గొప్పగా అమలు చేసినందుకు, వివక్ష అన్న దానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మొత్తం అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇక చివరిగా మీ అందరితో కూడా ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. రాజకీయాలు మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు, ఎలా జరుగుతూ ఉన్నాయో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు.